టిడ్కో ఇళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది రాజకీయాల్లో అంటే అధికార ప్రతిపక్షాలు ఆ టిడ్కో ఇళ్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇల్లు పేదలకు ఇచ్చే విషయానికి సంబంధించి క్రెడిట్ని ఎవరి ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారనే దాని మీదే ఒక సరికొత్త రాజకీయం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినాం సో వాస్తవానికి గతంలో ఇరవై లక్షల ఇల్లు నిర్మించాం పన్నెండు లక్షల ఇల్లు నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయి అని రకరకాల ప్రచారాలు అయితే చేసింది ప్రతిపక్షం వాస్తవానికి అసలు ఇళ్ళ అంటే అన్ని మౌలిక వసతులతో అంటే మా గృహప్రవేశానికి సిద్ధంగా ఇల్లు ఉన్నాయి అని చెప్పి టీడీపీ చెప్తే ఎట్టి పరిస్థితులు లేవు అన్ని మీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే సగం సగం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేస్తున్నాము పూర్తి చేసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నమాట అయితే ఇటువంటి నేపథ్యంలో టీడీపీ నేత అలాగే పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇల్లు ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ అన్ని అంటే టిడ్కో ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెబుతుంది అంటూ టీడీపీ ఇంతగా పోరాటం చేయడం వల్లే టిడ్ సంబంధించి ఇప్పుడు ఆ ఇల్లు ఇవ్వడానికి దిగొచ్చింది ప్రభుత్వం అనేది కీలక అంశం తెర మీద తీసుకొచ్చారు అయితే వైసీపీ హామీ ఇచ్చింది ఏదైతే ఉందో అంటే పూర్తిగా ఉచితంగా ఇల్లు ఇస్తాము అని చెప్పి పేదలకు గత ప్రభుత్వం ఎలా అయితే కట్టించిందో అంటే టిడ్కోయిల్ వేళ కట్టి ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు కాబట్టి అలాగే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు పూర్తిగా ఉచితంగా ఇల్లు కట్టిస్తారా అని చెప్పి ఇప్పుడు బాండా ఉమ్మ అమ్మగారు ఒక ప్రశ్న అయితే వేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే టిడ్కో ఇళ్ళ మాదిరిగానే ఇప్పుడు ఎందుకంటే ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నారు తన తర్వాత వాటి మీద లోన్లు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే టీడీపీ ఏమైనా డిమాండ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇల్లు కట్టించి ఇవ్వగలరా గత ప్రభుత్వం కట్టించినట్టు అనేది దాని మీద ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్తుందా ఏంటనేది వేచుడు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి